వెల్కమ్ టు అవర్ ఛానల్. 2020 జూలై 18వ తేదీన శని త్రయోదశి. ఈ శని త్రయోదశి ఎంతో విశిష్టమైనటువంటి రోజు. త్రయోదశి శనివారం వచ్చిన రోజున శని త్రయోదశి అని పిలుస్తారు. శని త్రయోదశి ఎంతో మహిమగల త్రయోదశి. ఈ యొక్క శని త్రయోదశి నుంచి కూడా శని యొక్క అనుగ్రహం వలన ఇప్పుడు చెప్పబోయేటటువంటి ఈ రాశుల వారికి ఎంతో అదృష్టం కలిసి రానుంది. శని యొక్క అనుగ్రహం వలన ఈ రాశుల వారికి ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఇబ్బందులు, శనిపీడ వదిలి అష్ట ఐశ్వర్యాలు కూడా సిద్ధించబోతూ ఉన్నాయి. జ్యోతిష్య శాస్త్రంలో ఉండే 12 రాశులను సూర్యుడు ఒక్కసారి చుట్టి రావడానికి 12 నెలల కాలం పడుతుంది. సూర్యుడు ఒక్కొక్క నక్షత్ర రాశిలోనూ 1 నెల రోజుల పాటు ఉంటాడు. చంద్రుడు 1 నెలలోనే 12 రాశులను కూడా చుట్టి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక శని త్రయోదశి నుంచి కూడా గ్రహ సంచారంలోని మార్పుల వలన ఈ యొక్క రాశుల వారికి ఉత్తమమైనటువంటి ఎన్నో ఫలితాలు కలవబోతున్నాయి. వీరి యొక్క బాధలన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది వీరి వెంటే ఉండబోతుంది. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. మంచి ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడేటటువంటి సమయం. ఈ రాశుల వారికి ఇది ఒక అనువైనటువంటి కాలమనే చెప్పవచ్చు. వీరు ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే దైవిక బలం కూడా తోడుగా ఉండి ఎన్నో విజయాలను అందుకోబోతూ ఉన్నారు. ఆ రాశులు ఏంటో వివరంగా తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి జాతకులు. ఈ యొక్క మేషరాశి జాతకులకు ఈ యొక్క శని త్రయోదశి నుంచి కూడా ఈ రాశి వారికి అన్ని కూడా శుభ ఫలితాలే కలగబోతూ ఉన్నాయి. ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉంటుంది. వీరు ఎంతో కాలంగా ఎదుర్కొన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయి మంచి కాలం రానుంది. కొంచెం కష్టపడితే చాలు, మంచి ఉద్యోగంలో స్థిరపడేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా వస్తాయి. వ్యాపారస్తులకు కూడా ఇది ఒక అనువైన కాలము. వీరికి శ్రమించేటటువంటి తత్వం ఉన్నందువలన మంచి ఉన్నతమైనటువంటి పొజిషన్లో స్థిరపడతారు. ఈ యొక్క శని త్రయోదశి రోజున శనికి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేసినట్లయితే మీకున్నటువంటి గ్రహ దోషాలు, గ్రహపీఠలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఈ శని త్రయోదశికి అంత విశిష్టత సంతరించుకుంటూ ఉంది. అదేవిధంగా ఈ రాశివారు ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేసినట్లయితే కోరినటువంటి ప్రతి కోరిక కూడా నెరవేరుతుంది. తరువాత రాశివారు వృషభ రాశివారు. ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ యొక్క శని యొక్క అనుగ్రహం మెండుగా ఉండటం వలన అంతా కూడా కలిసి వచ్చిందనే చెప్పవచ్చు. వీరు ఎంతో కాలంగా అనుకున్నటువంటి నెరవేరినటువంటి పనులన్నీ కూడా నెరవేర్చుకోగలుగుతారు. ఇంటిలో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి ధనం బాగా కలిసి రావటం అనేది జరుగుతూ ఉంటుంది. వ్యాపారస్తులకి కూడా ఇది ఒక అద్భుతమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. కొత్త వ్యాపారాలన్నీ కూడా కలిసి వస్తాయి. విద్యార్థులకు కూడా ఇది ఒక సువర్ణ అవకాశమని చెప్పవచ్చు. నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం అనేది చాలా ఇష్టం. ఈ రాశి వారు ఏ పని మొదలు పెట్టినా సరే శుక్రవారం పూట మొదలు పెట్టడం వలన ఎన్నో విజయాలను చూస్తారు. ఈ రాశి వారు ముఖ్యంగా ఏదైనా పనిని చేసే ముందు, మొదలు పెట్టడానికి ముందు జీవిత భాగస్వామి యొక్క సలహాలు తీసుకున్నట్లయితే చాలా మంచి యోగాలే సిద్ధిస్తాయి. ఈ రాశి వారు ముఖ్యంగా ఈ యొక్క శని త్రయోదశి రోజున ఎవరైతే అర్ధాష్టమ శనిదోషం, శనిదోషాలు ఉన్నవారు నవగ్రహాల పూజలు చేయించుకున్నట్లయితే గ్రహపీఠలన్నీ కూడా తొలగిపోతాయి. ఇది ఒక అద్భుతమైనటువంటి రోజు. గత కొద్ది ఏళ్లుగా ఉన్నటువంటి దరిద్రం తొలగిపోయి శని భగవానుడి యొక్క అనుగ్రహం వీరిపై ఉండటం వలన అన్నింటిలోనూ కూడా యోగదాయకంగానే ఉంటుంది. ఈ రాశి వారికి రానున్న కాలం అంతా కూడా ఎంతో అద్భుతంగానే ఉంటుంది. ఎవరైతే ఈ రాశిలో ఉన్నటువంటి వ్యక్తులు వివాహ ప్రయత్నాల కోసం ప్రయత్నిస్తూ ఉన్నారో వారికి ఎంతో అనుకూలమైనటువంటి సంబంధాలు కుదరటం జరుగుతూ ఉంది. జీవితంలో స్థిరపడటం అంటే ఎన్నో శుభ పరిణామాలు జరుగుతాయి. ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నట్లయితే వచ్చేటటువంటి కాలం అంతా కూడా ఈ రాశి వారికి ఎంతో అద్భుతంగా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. తర్వాత రాశి వారు సింహరాశి వారు. ఈ యొక్క సింహరాశి వారికి కూడా శని యొక్క అనుగ్రహం వలన ఈ యొక్క శని త్రయోదశి నుంచి కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. వీరు వేసేటటువంటి ప్రతి అంచనా కూడా 90% నిజమవటం అనేది జరుగుతుంది. దీని వలన ఎన్నో విజయాలనే చూస్తారు. వీరు ఏ పని మొదలుపెట్టినా సరే నిర్ణయాలను బాగా ఆలోచించి తీసుకుంటారు. ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో నిరుద్యోగులకు ఇది ఒక సువర్ణ అవకాశమని చెప్పవచ్చు. ప్రభుత్వ ఉద్యోగంలో కూడా స్థిరపడేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారంలో ఉన్న వ్యక్తులకు గ్రహగతుల రీత్యా ముఖ్యంగా శని యొక్క అనుగ్రహం వలన అనుకూలంగా ఉండటం వలన అన్నింటిలోనూ కూడా బాగానే కలిసి వస్తుంది. ఎన్నో లాభాలను చూస్తారు.
రాజకీయ రంగం వారికి కూడా అసలు తెలుగు లేదనే చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు సిద్ధించే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో ఉన్నటువంటి చిన్న చిన్న చికాకులన్నీ కూడా తొలగిపోయి అన్నింటిలోనూ కూడా ఖచ్చితంగా విజయాలనేవి చూస్తారు. ఈ రాశి వారు శివారాధన మరియు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయటం వలన ఎన్నో శుభ ఫలితాలను జీవితంలో చూస్తారు. ఈ రాశి వారు ముఖ్యంగా ఏదైనా కొత్త పనిని ప్రారంభం చేసే ముందు శివాలయాన్ని దర్శనం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా దానిలో మంచి ఫలితాలను పొందుతారు. ఇక తరువాత రాశి తులారాశి జాతకులు. ఈ యొక్క తులారాశి జాతకులకు కూడా ఈ యొక్క శని త్రయోదశి నుంచి కూడా పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉంటుంది. వీరి యొక్క జీవితం, వృత్తి, ఉద్యోగ, వ్యాపారస్తులకు ఇది ఒక అద్భుతమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. ఈ రాశి వారికి ముఖ్యంగా స్థిరాస్తులు కలిసి రావటం అనేది జరుగుతుంది. ఈ రాశి వారికి అదృష్టం కూడా తోడై ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగేటటువంటి అవకాశాలు ఎన్నో ఉన్నాయి. ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ యొక్క కార్తీక మాసంలో వచ్చేటటువంటి ఈ యొక్క త్రయోదశి రోజున శనీశ్వరునికి నువ్వెల నూనెతో అభిషేకం చేసి నువ్వెలను ఎవరికైనా దానంగా చేసినట్లయితే మీకున్నటువంటి గ్రహదోషలు, గ్రహ పీడలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఈ కార్తీక మాసం ఆ పరమశివునికి ఎంతో విశిష్టమైనటువంటి మాసం. ఈ మాసంలో పరమశివుణ్ణి పాలతో అభిషేకం చేసినట్లయితే మీకున్నటువంటి సకల దోషాలు కూడా తొలగిపోయి ఆ భగవంతుని యొక్క కృప మీపై ఖచ్చితంగా ఉంటుంది. ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి శుభదినాలు రాబోతూ ఉన్నాయి. మంచి ఉద్యోగంలో స్థిరపడేటువంటి అవకాశాలు 100% ఈ రాశి వారిలో కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారు విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. గ్రహగతులన్నీ కూడా అనుకూలంగా ఉండటం వలన ఎన్నో ఆదాయ మార్గాలు కూడా పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. పెళ్లి కానిటువంటి యువతి యువకులకు త్వరలో పెళ్లి గడియలు కూడా రాబోతూ ఉన్నాయి. విదేశాలలో కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి లక్ష్మీదేవి యొక్క ఆరాధన మరియు శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన వలన ఈ రాశి వారికి జీవితంలో ఎన్నో ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ప్రతి పనులను కూడా విజయం అనేది వీరి వెంటే ఉంటుంది. ఈ యొక్క రాశి వారికి రానున్న కాలం అంతా కూడా ఎంతో అద్భుతంగానే ఉంటుంది. కార్తీక మాసం వీరికి ఎన్నో యోగదాయకంగానే ఉంటుంది. వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకోండి. అన్నింటిలోనూ కూడా సక్సెస్ అనేది మీ వెంటే ఉంటుంది. తర్వాత రాశి ధనుసు రాశి వారు. ఈ యొక్క ధనుర్రాశి వారికి కూడా అద్భుతమైనటువంటి ఈ యొక్క శని త్రయోదశి నుంచి కూడా కలిసి రానుంది. అన్ని రంగాల వారికి కూడా ఇది అద్భుతమైనటువంటి శుభకాలమనే చెప్పవచ్చు. ఆర్థిక ఇబ్బందులు, చికాకులు అన్నీ కూడా తొలగిపోయి జీవితంలో ఖచ్చితంగా స్థిరపడతారు అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం అనేదే లేదు. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి కావలసినటువంటి రంగంలో ఉద్యోగ అవకాశాలు వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఈ రాశికి చెందినటువంటి జాతకులు వీరికి తిరుగులేరని చెప్పవచ్చు. ఈ రాశుల వారు ఎక్కువగా పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు, గౌరవాన్ని కలిగి ఉంటారు. న్యాయం, ధర్మం, సహధర్మం వీటన్నింటినీ కూడా పరిగణలోనికి తీసుకుని జీవితంలో ఎంతో ముందుకు దూసుకుపోతారు. ఈ రాశి వారికి ఎన్నో ధనలాభాలు కూడా సిద్ధించబోతున్నాయి. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నింటినీ కూడా పూర్తి చేసుకుంటారు. ముఖ్యంగా శనీశ్వరుడికి ఈ యొక్క శని త్రయోదశి రోజున గ్రహపీడలు తొలగేలా హోమాలు, జపాలు చేయించుకున్నట్లయితే మీకున్నటువంటి చిన్న చిన్న దోషాలు కూడా తొలగిపోయి ఆ శనీశ్వరుని యొక్క అనుగ్రహం తప్పకుండా సిద్ధిస్తుంది. గ్రహగతులు అనుకూలంగా ఉండటము ఈ రాశి వారు అన్నింటిలోనూ కూడా సక్సెస్ అనేది ఖచ్చితంగా చూస్తారు. శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన చేయటం వలన జీవితంలో ఉత్తమ గతులను, ఫలితాలను పొందుతారు. అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక శని త్రయోదశి నుంచి కూడా పట్టిందల్లా బంగారం అన్నట్లుగానే ఉంటుంది. దీని వలన ఆర్థికంగా డబ్బు వెనకేసుకోగలుగుతారు. ఇది జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది కూడా. తర్వాత మకర రాశి వారు. ఈ యొక్క మకర రాశి జాతకులకు కూడా గ్రహగతుల రీత్యా ముఖ్యంగా శని భగవానుడి యొక్క అనుగ్రహం వలన ప్రతి పనిలోని కూడా విజయం అనేది ఖచ్చితంగా సాధిస్తారు. వ్యాపారస్తులకు కూడా ఇది కలిసి వచ్చేటటువంటి అద్భుతమైనటువంటి కాలము. నిరుద్యోగులు మంచి ఉద్యోగాలలో స్థిరపడతారు. ఈ రాశి జాతకులు కొంచెం కష్టపడితే చాలు, మంచి ఉద్యోగంలో స్థిరపడేలా దైవక బలం అనేది తోడై ఉంటుంది. వీరికి సంతాన భాగ్యం కలిగేటటువంటి అవకాశాలు కూడా చాలా మెండుగానే కనిపిస్తున్నాయి. ఎవరికైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో త్వరలో పెళ్లి గడియలు వచ్చినట్లే. ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి ఐశ్వర్యవంతులు అయ్యేలాగా లక్ష్మీదేవి తప్పకుండా దీవిస్తుంది. రాజకీయ రంగంలో కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ముందుకు దూసుకుపోతారు. కొన్ని ముఖ్యమైనటువంటి పదవులు, విజయాలను ఖచ్చితంగా అందుకుంటారు.
ఈ యొక్క శని త్రయోదశి నుంచి కూడా శని యొక్క అనుగ్రహం వల్ల ఇప్పుడు చెప్పబోయేటటువంటి ఈ రోజుల వారికి కొన్ని సంవత్సరాల తర్వాత ఎంతో యోగదాయకంగానే ఉంటుందని చెప్పవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.